ప్రభు నందు ప్రేమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఒక పరిమితి లేని సంపాదన సంపాదించాలి అని ఆశపడుతుంటాడు. ఈ క్రమంలో ఆస్తి, అంతస్తు, భూములు, పొలాలు వీటితో పాటు మనుషులను కూడా సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచనకు మనుషులు రావటం అనేది ఒక విధంగా శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు మనుషులు ఆస్తులు సంపాదించుకోవాలన్న ఆలోచనతోనే బ్రతకటం, కొంత మనిషికి కనువిప్పు కలిగిందేమో అనిపించింది. పోనీలే, ఆస్తుల వైపు నుంచి మనిషి మనుషులు సంపాదించుకోవాలన్న ఆలోచన వైపుకు మళ్ళాడు. మంచిదే కదా. అలా అని మనుషులను సంపాదించుకోవటంతోనే ఈ జీవితానికి పరమార్థం దక్కింది అని అనుకోవాలా? మనుషులను సంపాదించుకుంటే సరిపోతుందా? అదే ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఒక మంచి పాఠం. ప్రియులారా, భూమి మీద ఆస్తులు, అంతస్తులు, ఇవి మనిషికి ఎంతవరకు ప్రయోజనం అనే కొన్ని విషయాలను ముందుగా మనం ఆలోచన చేయగలిగితే, ఇవి కేవలం కొంత వరకు మాత్రమే మనకు ఉపయోగపడతాయి తప్ప అవి మనల్ని బ్రతికిస్తాయి అని మనం అనుకోవటం అది భ్రమే అవుతుంది. ఎందుకంటే చనిపోతున్న వాళ్ళని మనం చూడటం లేదా? అలా చనిపోతున్న వారందరూ డబ్బు లేకనే చనిపోతున్నారా? డబ్బు ఉండి చనిపోతున్నారా? మీరు ఆలోచించండి, చనిపోతున్న వారందరూ డబ్బు లేక చనిపోయారా, డబ్బు ఉండి కూడా చచ్చిపోతున్నారా? మరి డబ్బున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు అని అనుకున్నప్పుడు ఏ మరి ఉన్నటువంటి ఆ డబ్బు వారిని కాపాడలేకపోయిందా? ఉన్న ఆ డబ్బు వారిని రక్షించలేకపోయిందా? ఒక మంచి మాట బైబిల్లో రాయబడిందండి దీని గురించి. యోబు గ్రంథంలో ఎప్పుడో క్రీస్తుకు ముందు సుమారు ఒక 1400-1500 ఆ సంవత్సరాల కాలంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట, అనగా నేటికి 3400 సంవత్సరాల క్రితం రాయబడిన మాట అండి. ఎంత ముందుగా రాయబడిందో చూడండి బైబిల్. ఇది ఏమండి, ఒక 100 సంవత్సరాల్లో, 200 సంవత్సరాల్లో కాదు, 1000 సంవత్సరాల క్రితం రాయబడిన ఒక మంచి మాట, నిజంగా ఆలోచించవలసిన మాట. యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో వారు ఎడతెగక ఆశించిన వారు. ఏమండి ఎడతెగక ఆశించిన వారు అని అంటే ఆశపరులు వీళ్ళు. ఎలాంటి ఆశపరులు అంటే ఎంతున్నా తృప్తి లేని వారు. మీకు అర్థమైందా? ఎంతున్నా కానీ తృప్తి లేదన్నమాట. ఎంతున్నా ఇంకా కావాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి? ఉన్నారండి. ఇప్పుడున్నారా? ఉన్నారండి. ఇక్కడున్నారా? ఉంటారండి. కానీ ఒప్పుకోరు కదా. ఇక్కడ చూద్దాం 20వ అధ్యాయం 20వ వచనంలో వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో వారు ఆశపడ్డారు. ఆశపడి చాలా ఇష్టపడి సంపాదించుకున్నారు. అలా వారు సంపాదించుకున్నటువంటి వస్తువులలో వారి ఇష్టపడి సంపాదించుకున్న వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొన జాలరు. ఎంత మంచి మాట కదా, నిజమే అండి. ఏమన్నా ఈ మాటలో ఏమైనా అబద్ధం ఉందా మీకు? ఏమైనా కనిపించిందా ఈ మాటలో తప్పేమైనా ఉందా అండి? లేదండి, వాస్తవం. చాలా ఆశపడ్డారు. వారికి ఇష్టమైనవన్నీ కూడా వాళ్ళు కొనుక్కున్నారు. వారికి ఇష్టమైనవన్నీ సంపాదించుకున్నారు. కానీ పోతున్న వారి ప్రాణాలను మాత్రం ఇష్టపడి సంపాదించినటువంటి వాటిలో ఏ ఒక్కటి కూడా వారి ప్రాణాన్ని రక్షించలేకపోయిందట. ఎవరిని మీరు ఒకరోజు మీరు న్యూస్ ఒకవేళ వార్తలు మీరు వింటూ చూస్తున్న వాళ్ళైతే, ఆ టర్కీ, సిరియా చిన్న దేశాలేనండి. ఆ చిన్ని దేశాలలో వచ్చినటువంటి భూకంపం 3 రోజుల క్రితం
తెల్లవారుజామున భూకంపం వచ్చేసింది. అది కూడా 7.8 అలా చూపించింది రిక్టర్ స్కేల్ మీద. ఆ మాత్రం కంపించినందుకండి, అంటే అది చాలా ఎక్కువ అనుకోండి. అఫ్ కోర్స్ ఏంటి 7.8గా నమోదైన ఆ తీవ్రతకు వారు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్లన్నీ పేక మేడల్లా కూలిపోయాయి. ఇప్పటికీ ఇంకా శిథిలాల క్రింద శవాలను ఇంకా వెతుకుతున్నారు, తీస్తున్నారు. ఇంకా ఏంటి 5 రోజులు అయిపోయినా ఇంకా తీస్తున్నారట శవాలను. ఇప్పటి వరకు దొరికిన శవాలు ఎంత అంటే 25,000, 25,000 మంది అండి ఇంకా వెతుకులాటలో ఉన్నారు. ఇంకా శవాలు అంటే ఇంకా మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం. ఒకే కుటుంబంలో ఉన్నవారు పడుకున్నారు, రాత్రి భోజనం చేశారు, పడుకున్నారు, తెల్లవారిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాలి, వ్యాపారాలకు వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి, కళాశాలకు వెళ్ళాలి, ప్రయాణం అవ్వాలి అని ఆలోచన చేసుకొని అలా నిద్రలోనికి వెళ్ళారు. అర్ధరాత్రి 1, 2, 3, 4, 5 ఆ సమయంలో మంచి నిద్రలో ఉంటుండగానే ఒక్కసారిగా వారు కట్టుకున్న భవనాల కింద ఉన్న నేల ఏమైపోయిందట, కంపించింది, కదిలింది. వారు ఇష్టపడి కట్టుకున్న, వారు ఇష్టపడి కొనుక్కున్న ఆ ఇల్లే వారికి ఏమైపోయింది, సమాధిగా మారిపోయింది. 5 అంతస్తుల, 6 అంతస్తుల భవనాలు వారి మీద కుప్పగా పడిపోతే ఎలా ఉంటుందండి దేహం చెప్పండి? అవయవాలను ఎలా ఉండాలంటారు? ముక్కలు 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 ముక్కలు. వెళ్ళి తీస్తుంటే చేయి పట్టుకుని లాగితే చేయి వచ్చేస్తుంది, కాలు పట్టి లాగితే కాలు వచ్చేస్తుంది. ఎందుకు? విరిగిపోయాయి, నలిగిపోయాయి. వారు ఇష్టపడే కట్టుకున్నారు కదా, వారు ఇష్టపడే కొనుక్కున్నారు కదా, కానీ వారి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయింది. చాలామంది ఇష్టపడి కొనుక్కుంటారు కారు, కానీ యాక్సిడెంట్ అయితే కారు పోతుంది, కారులో వారి ప్రాణాలు కూడా. ఇష్టపడి కొనుక్కున్నాడండి కారు, కానీ మనిషి మాత్రం మిగలలేదండి. ఏంటండి బాధ అంటే, ఇష్టపడి సంపాదించుకుంటారు అన్నీ కూడా, ఇష్టపడి కొనుక్కుంటారు ఆ వస్తువులన్నీ. దేవుడు ఎంత చక్కగా రాయించాడండి, ఎప్పుడు చెప్పిన మాట అండి ఈ మాట, 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట కదా ఇది. యోబు గ్రంథంలో మనం చదువుకున్న మాట 20వ వచనం, వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక్కదాని చేత, ఇష్టపడి ఇష్టపడి సంపాదించిన, ఇష్టపడి మీరు కొనుక్కున్న, ఇష్టపడి మీరు కూడబెట్టిన వాటిలో ఏ ఒక్కదాని చేతనైనను తమ్మును రక్షించుకొనజాలరు, వారు రక్షించుకోలేరు అన్నాడు. కానీ ఈరోజు మనం వాటి కోసమే కదండి ఎన్ని అన్యాయాలు చేస్తుంటారండి మనుషులు, ఎన్ని అబద్ధాలండి, ఎన్ని మోసాలండి. మోసాలు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, దోపిడీ లేకుండా ఈరోజు సంపాదిస్తున్నా సంపాదించలేరండి. అలా ఏమండి, ఎంతమంది నాయకులను మనం చూడట్లేదు, ప్రభుత్వ అధికారులను మనం చూడట్లేదు. ఎందరో ప్రభుత్వ అధికారులు, ఎందరో నాయకులు ఎంతండి వారి సంపాదన అంటే, ఒక ఆయన గురించి చెప్తుంటారు ఆయనకి ఎంత ఉందో ఆయనకే తెలియదటండి. ఏమండి ఆయనకి ఎంత ఉందో ఆయనకే తెలియదట. అంటే అతనికున్న ఆస్తి అతనికే తెలియనంత సంపాదించేశాడు. ఎంత ఎంత ఆ దారుణం మీరు చూడండి, ఎలా సంపాదించేశారు, పోని సంపాదించారు. ఆ సంపాదించినవి ఏమైనా నిన్నేమైనా రక్షిస్తాయా, నిన్నేమైనా కాపాడతాయా అంటే ఏ ఒక్కటి కాపాడదు. కరోనా కాలంలోనండి మంచి పాఠం నేర్చుకున్నారండి అందరూ కూడా. గుర్తుందా కరోనా ఏమండి, ఇంకా పచ్చిగానే ఉంది, ఇంకా ఎవరు మర్చిపోలేదు. 1 సంవత్సరం వెనక్కి వెళితే పోని, ఇంకా 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఒక్కసారి ప్రారంభ దినాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అదేదో మాయదార వైరస్ అట అని అన్న అప్పుడు సరి పేరు కూడా సరిగ్గా తెలియదు కదా మనకు. అది ఏమండి ఎవరు తెలుసండి, COVID-19 అట మనకు తెలుసా, కరోనా అన్నారు దాన్ని సింపుల్గా. ఆ కరోనా అనే పేరు కూడా చాలామంది తెలియదు, ఏదో మాయదార వైరస్ ఏదో వచ్చిందట, అది అందరికీ అంటుకుంటుందట, ఇంట్లో నుంచి బయట వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదు, మాస్కులు పెట్టుకోవాలట, దూరంగా ఉండాలట, శానిటైజర్ రాసుకోవాలట.
తెలుసు కదా ఇవన్నీ చేశారు కదా. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చచ్చిపోయారు, కొన్ని లక్షల లక్షల మంది చనిపోయారండి. మన దేశంలోనే కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఎంతమంది ఏమండి, సుమారుగా ఒక ఏమండి ఒక 20 లక్షల మంది మన దగ్గరే చనిపోయి ఉంటారు. ఏమండి అనధికారికంగా చెప్పలేదు ఇంకా అన్ని వాస్తవాలు. ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతే అంబులెన్స్ అన్నీ కూడా క్యూలో ఉన్నాయంట మొత్తం వరుస. కొన్ని కొన్ని శ్మశానాల దగ్గర బోర్డులు పెట్టేశారు ఏమని తెలుసా, ఈ శ్మశానంలో ఖాళీ లేదని. ఇటు శ్మశానంలో ఖాళీ లేదట, అక్కడ శ్మశానంలో ఖాళీ లేదని బోర్డులు పెట్టేశారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతే హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేవని అక్కడ బోర్డు పెట్టేశారు. ఒకప్పుడు హౌస్ఫుల్ అన్న బోర్డులు సినిమా హాళ్ళ ముందు పెట్టేవాళ్ళు, మీకు తెలుసో లేదో. సినిమా హాళ్ళు హౌస్ఫుల్ అయ్యాయి, మన కరోనా దెబ్బకు హాస్పిటల్ ఫుల్ అయ్యాయి, శ్మశానాలు ఫుల్ అయిపోయాయి, ఆక్సిజన్ దొరకలేదు. అయ్యా డబ్బులు మా దగ్గర బోర్డులను ఉన్నాయి మేము బతికించండి అంటే బెడ్ లేదండి. హాస్పిటల్ బెడ్ కోసం కూడానండి రికమెండేషన్లు. గుర్తుందో మీకు, ఏంటి కాలేజీలో సీటు కోసమో ఉద్యోగాల కోసమో రికమెండేషన్ చేయించుకున్నట్టు హాస్పిటల్లో బెడ్ల కోసం సిలిండర్ల కోసం కూడా ఏం చేశారు. సిలిండర్లు అంటే మన వంట సిలిండర్లు కావాయి, ఆక్సిజన్ సిలిండర్లు, వాటి కోసం పెద్ద పెద్ద వాళ్ళతో రికమెండేషన్లు. ఎలాంటి కష్టకాలను దాటుకొని వచ్చేసామండి మనం, ఎలాంటి భయంకరమైన ప్రమాదాన్ని తప్పించుకొని వచ్చేసాం చూసారా. అంటే డబ్బుందా, ఉంది, భూములు ఉన్నాయా, ఉన్నాయి, బంగారం ఉందా, ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఎందుకండి మరి వారిని ఏది కాపాడలేకపోయింది. మీకు బాగా తెలియాలి అని అంటే ఇంకా జయలలిత ఒక ఆవిడ తెలుసండి, పేరు విన్నారా, తమిళనాడుకు సీఎం, మన ఆంధ్రాకు జగన్ గారు ఎలా సీఎమ్మో పక్కనే తమిళనాడుకు ఆవిడ సీఎం. ఇక్కడనేమో జగన్ గారిని మీరు అందరూ అన్న అంటున్నారు కదా, జగన్ అన్న. అక్కడ ఆవిడని అందరూ ఏమనేవాళ్ళంటే అమ్మ అనేవాళ్ళు అన్నమాట, తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ జయలలిత గారిని. ఆవిడకు ప్రమాదం జరిగింది, హాస్పిటల్లో పెట్టారు, ఐసీయూలో ఉంచారు, వైద్యం చేస్తున్నారు. ఆమెను బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు, ఎందుకంటే ఆవిడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరి ఆవిడకి ఏం తక్కువ చెప్పండి, అన్నీ ఎక్కువే. ఆవిడకి ఏం తక్కువ, ఆవిడకి అన్నీ ఎక్కువేనండి. ఆమెకు ఇల్లుందా, మంచి ఇల్లు, బంగారం ఉందా, బస్తాలు కొద్ది బంగారం అట తర్వాత దొరికాయి, బస్తాలు బస్తాలలో ఉన్నదట బంగారం, బస్తాలలో బంగారం ఉంది, పెద్ద ఇల్లుంది. ఇక డబ్బులు ఎంత ఉన్నాయో తెలియదు, ఆస్తులు ఎంత ఉన్నాయో తెలియదు, ఏమండి భూములు అవి ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు, అన్నీ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆఖరికి ఆమె ప్రాణాన్ని మాత్రం ఎవరు కాపాడలేకపోయారు. ఆమెకు చెప్పులు దగ్గర దగ్గరగానండి ఎన్ని జతలు అని చెప్పారు తెలుసండి, తర్వాత చూస్తే సుమారు ఒక 500 జతల చెప్పులు ఏమో, 500 జతల చెప్పులు. మీకు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయా, 1 ఎక్కువ, అన్ని చెప్పులట. ఇక ఆమెకు చీరల వేలలో ఉంటాయి, అన్నీ కూడా చాలా కాస్ట్లీ. మళ్ళీ ఏమండి ఇన్ని చీరలు ఉన్నాయి, ఇన్ని చెప్పులు ఉన్నాయి, కేజీల కొద్ది బంగారం అటండి, కేజీల కొద్ది. ఆ బంగారం అంతటిని కూడా బస్తాలోకి తీశారు, డబ్బు విపరీతం. ఏమండి ఎన్ని ఉన్నాయండి, కానీ అవి అవన్నీ కూడా ఏవి ఆవిడను కాపాడలేకపోయాయి. ఆవిడ సంగతి అలా మనం మర్చిపోతున్న సమయంలో కరోనా వచ్చింది. కరోనా రాగానే బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్ళిపోయి లోపల పడేశారండి అక్కడ హాస్పిటల్లో. తెలుసు కదండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మంచి గాయకుడు కదా, అన్ని పాటలు పాడేశాడులేండి, సినిమా పాటలు పాడాడు, దేవుని పాటలు పాడాడు, అన్ని పాటలు పాడేశాడు. పాప ఆయనకు కరోనా వచ్చింది, హాస్పిటల్లో పెట్టారు. ఆయనకేం లేదు చెప్పండి, ఆయనకేం తక్కువ, ఆయనకు అన్నీ ఎక్కువే. డబ్బులేవా, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయనకు కూడా. పాప ఆయన్ని కాపాడటం కోసం, ఆయన్ని ఆయన ప్రాణాన్ని ఎలానైనా నిలబెట్టాలి అని, ఆయన చనిపోకూడదని చాలా ప్రయత్నాలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం అతను చావడానికి వీల్లేదు, అతని వైద్యానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆ వైద్యులను మీరు ఈ దేశంలో కాకపోతే విదేశాల నుంచి కూడా తీసుకురండి, అంటే ఈ దేశపు వైద్యులు విదేశీ వైద్యులు అందరూ వచ్చి సుబ్రహ్మణ్యం గారి చుట్టూ చేరిపోయి ఏమన్నా అతని కాపాడటానికి, అతని ప్రాణాన్ని నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ఆ చావు వార్త బయటకు వచ్చి సారీ అండి
సుబ్రహ్మణ్యం గారిని కాపాడలేకపోయాం అనేశారు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు చెప్పిన మాట ఎంత అక్షర సత్యం. ఏ మాట? ఇప్పుడు మనం చదువుకున్నాం చూసారా, యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం, యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో, తమ ఇష్టపడి వస్తువులలో ఒక్కదాని చేతనైనను అన్నాడండి, ఒక్కదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొన జాలరు. ఇది నాకు చాలా ఇష్టం, నువ్వు బీరువాలు పెడుతున్నావు చూసావా, అది నేను కాపాడదట. ఏమండి, ఇది నాకు చాలా ఇష్టపడి కొనుక్కున్నానండి, బైక్ అంటావా, ఇది చాలా ఇష్టపడి కొనుక్కున్నానండి, కార్ అంటావా, ఈ ఇల్లు నాకు ఇష్టమైన ఇష్టం వచ్చినట్టు కట్టించుకున్నానండి, చాలా ఇష్టపడి కొనుక్కున్నానండి అని అంటావా. నీకు ఇష్టమై నువ్వు ఇష్టపడి ఖర్చు పెట్టి నువ్వు కొనుక్కున్న వస్తువు అది ఏదైనా సరే, అది ఏది కూడా ఒకరోజు నిన్ను రక్షించదు, కాపాడదు అనేసాడు. ఓకే, ఈ సంగతి తెలిసిపోయింది. అందుకే ఈ మధ్యకాలంలో కొంచెం మారుమనసు వచ్చింది మనిషికి. మారుమనసు వచ్చి ఏం చేస్తున్నాడంటే, వద్దురా ఇవెంతకాలం, వీటికంటే మనుషులు సంపాదించుకుంటే మంచిది కదా అనుకున్నారు. ఎందుకు మనుషులు సంపాదించుకోవాలనుకున్నారంటే, చచ్చిన తర్వాత మనల్ని ఇక్కడి నుంచి శ్మశానానికి తీసుకెళ్లాలంటే బంగారం తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. డబ్బు తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. మరి ఏం తీసుకెళ్తా, ఇల్లు తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. మరి తీసుకెళ్లాలంటే మనుషులు కదా, కనుక నలుగు రాళ్ళు కాదు మనం దాచుకోవాల్సింది, నలుగు రాళ్ళు కాదు మనం సంపాదించుకోవాల్సింది, నలుగురు మనుషులు సంపాదించుకోవాలి. ఆ నలుగురు మనుషులే మనల్ని ఏం చేస్తారంటే, చచ్చిపోయిన తర్వాత వచ్చేసి నేను మోస్తాను అని చెప్పి మనల్ని అలా ఎత్తుకొని ఊరంతా తిప్పి, ఎందుకు ఊరంతా తిప్పుతారంటే ఊర్లో ఉన్న వారందరికీ తెలియజేస్తున్నారనమాట, ఈ రోజు నుంచి ఎవడి కోసం మాట్లాడకండి, ఈ రోజు నుంచి ఈయన కోసం మాట్లాడకండి, ఈ రోజు నుంచి ఇంకైనా మీకు కనబడడు, ఈయన లేడు, వెళ్ళిపోతున్నాడు, బాయ్ అని ఆయన చెప్పలేడు కాబట్టి వీళ్ళు చెప్తున్నారనమాట. అంతే కదండి, పెళ్ళికి ఊరేగింపు బాగుంది, మరి చావుకి ఎందుకు ఊరేగింపు? మీరు ఆలోచించారా, పెళ్ళికి ఊరేగింపు పెడతారు, పెళ్ళికి ఎందుకు ఊరేగింపు పెడతారో తెలుసా? ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు కలిసి తిరుగుతారు, మీరు తప్పగా అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏమైపోయింది? పెళ్ళి. ఈ రేపు వీళ్ళిద్దరు బైక్ మీద వెళతారు, మీరెవరు పొరపాటుగా మీరేం అనుకోవద్దు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరు? భార్యాభర్తలు అనే సంగతి ఊరిలో ఉన్నవారికి, వీధుల్లో ఉన్నవారందరికీ తెలియజేయడం కోసం వీళ్ళకి పెళ్ళైందహో కనుక వీళ్ళకు అన్ని అనుమతులు వచ్చేసాయి సామాజికంగా, కాబట్టి మీరెవరు అపార్థం చేసుకోకండి అని చెప్పడానికి ఊరేగింపు అన్నమాట, పెళ్ళి ఊరేగింపు. మరి చావెందుకండి ఊరేగింపు? చావెందుకు? పోనీ ఏమైనా గొప్పవాడా చచ్చిపోయిన ఆయన? ఆయన గొప్ప కార్యక్రమాలు చేశాడా? ఏం చేశాడని ఊరేగింపెనుకు? ఫోన్లే. సరే, ఏమండి, ఎంత మంచివాడినైనా ఎంత చెడ్డవాడినైనా చచ్చిపోయిన తర్వాత మాత్రం మనం ఇంట్లో పెట్టుకోలేము, ఊర్లో అసలు ఉండనివ్వరు, ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి? శ్మశానానికి తీసుకుని వెళ్ళవలసిందే. మరి ఆ శ్మశానానికి తీసుకుని వెళ్ళాలి అని అంటే మోసుకొని వెళ్ళాలి, మోసుకొని వెళ్ళాలంటే మనుషులు కావాలి. కనుక తప్పనిసరిగా చచ్చిపోతే నలుగురు మనుషులు వచ్చి మనల్ని చూసి మనల్ని తీసుకుని వెళ్ళిపోవాలి. కనుక చచ్చిన తర్వాత వచ్చి మనల్ని తీసుకెళ్ళి సమాధి చేసే ఆ నలుగురు మనుషులు ఎవరో వారిని బ్రతుకుండగానే నువ్వేం చేయాలి? సంపాదించుకో అన్నారు. పోనీలే, ఆ నలుగురిని ఎవరు ఇప్పుడే సెలెక్ట్ చేసుకుంటున్నారా? మీరు ఇప్పుడే బుక్ చేసుకుంటున్నారా? ఇగో నేను పోయిన తర్వాత ఇక నువ్వు నన్ను తీసుకెళ్ళిపోవాలి. ఏమండి, అవసరం లేదు. ఎందుకంటే మనం మంచివాళ్ళం అనుకోండి, నలుగురు కాదండి 400 మంది వస్తారు. మనం చెడ్డవాళ్ళం అనుకో, నలుగురు కూడా ఆలోచిస్తారు, వీణెందుకు తీసుకెళ్ళిపోవటం వేస్ట్ అనుకుంటారు. అంతే కదండి, ఇప్పుడు మనం మంచివాళ్ళం అనుకో చెప్పవలసిన పని లేదండి, మోయమని చెప్పాల్సిన పని కూడా లేదు, వచ్చేస్తారు. మొన్న మా సంస్థలో, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థలో ఎవండి, మాకందరికీ పెద్దగా, ఇప్పుడు మీరు చూసారు పాటలు చూసారు కదండి, నిన్న కూడా మీరు చూసారు కదా పాటలు, ఆ పాటలు రాసిన ఆయన, ఆ పాటలకు సంగీతాన్ని పెట్టిన ఆయన, పాడిన ఆయన, వాటన్నిటి వీడియో రూపంలో చేశాడు. ఎన్నో పాటలు, ఎన్నో ప్రసంగాలు, ఎంతోమందిని దేవుని దగ్గరకు నడిపించిన ఒక గొప్ప వ్యక్తి జాన్సన్ విక్టర్ గారండి.
ఆయన చనిపోయారు. నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం 11:30 ఆ మధ్యలో గుండెపోటు వచ్చేసిందండి సడన్గా. ఆయన చనిపోయారు. ఆ వార్త విన్న మరుక్షణమేనండి, ఆయన వైజాగ్లో చనిపోతే వైజాగ్లో ఉన్నవారే కాదు, ఆంధ్రాలో ఉన్నవారే కాదు, తెలంగాణలో ఉన్నవారే కాదు, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు నుంచి కొన్ని గంటల వ్యవధిలో కొన్ని వందల మంది చేరిపోయారు. ఎక్కడో విజయనగరంలో మోదవలసలో సమాధి కార్యక్రమం అంటే అర్ధరాత్రి 12 గంటలకు అక్కడ సమాధి కార్యక్రమం తెలియగానే పరుగు పరుగున వచ్చేసారండి అందరూ. పాపం ఇంకా చాలామంది మార్గమధ్యంలో ఉండిపోయారు. అయ్యో కొంచెం సమయం ఉంటే మేము కూడా బయలుదేరిపోయేవాళ్ళం కదా అని చాలామంది నిరుత్సాహపడ్డారండి ఆ విషయంలో. అంటే ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మనలేదు. ఎవరు పిలిచారు? ఎవరు పిలవలేదు. కానీ ఆ వ్యక్తి మరణించాడన్న వార్త విన్న వెంటనే గుండెలు బాదుకుంటూ మనసులో దుఃఖపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ కాబట్టి ఎంతమంది వచ్చేసారు ఆ అర్ధరాత్రి అయినా కానీ సమాధి కార్యక్రమం. ఎందుకండి అలా వచ్చారు? మంచి మనిషి కదా. మరి ఒక మంచి మనిషి మరణించాడన్న వార్త వింటే చెప్పాల్సిన పని లేదండి, తెలిస్తే చాలు. అన్నీ ప్రక్కన పెట్టి ఇంటికి తాళాలేసి పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. చెడ్డవాడైతేనే కదా ఎవరు వెళ్తారు? వింటారు ఫోన్లే పెడవెరగడైపోయింది, దరిద్రం వదిలిపోయింది, మేము అదే అనుకుంటున్నాం అండి ఎప్పుడు పోతాడా అని. అదేదో మీరే చెప్పారండి అని స్వీట్ నోట్లో పెడితే ఎలా ఉంటాయి చెప్పండి. చెప్పినోడు నోట్లో అంటే వాడు ఎలాంటి వాడు అయి ఉండాలి చెప్పండి. వాడు ఆడ ఎంత బాధ పెట్టిన వాడు అయి ఉండాలి మిమ్మల్ని సమాజాన్ని. మరి రేపు మనందరికీ ఉంది కదా మరణం, మనందరికీ ఉంది కదా చావు. మరి రేపు పొద్దున నువ్వు మరణిస్తే ఎవరొస్తారు? ఎవరైనా వస్తారా కనీసం చూడటానికి? ఏమండి ఇంట్లో ఉన్నవారు తప్పదు, ఇంటి ప్రక్క వారు పోనీలే అనుకుంటారు, ఊర్లో అందరూ వచ్చి చూసిపోతారా నిన్ను? ఊరిలో ఉన్న వారందరూ వచ్చి నిన్ను చూసి వెళ్ళిపోవాలనంటే ఏం చేసావని? ఇక ఉన్న ఊరిలో ఉన్న వారిని చూడటానికి ఇష్టపడినప్పుడు ఎక్కడి నుంచో ఎందుకు వస్తారు? అంటే అన్నీ ఉన్నాయి, అన్నీ సంపాదించుకుంది, కానీ మనుషుల్ని సంపాదించుకోలేకపోయింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటేనండి, మనం చచ్చిపోయేలోపు మనుషులు సంపాదించుకోవటం అనేది అది మంచిది అని కాస్త మనకిక్కడ అర్థమవుతున్నా, ఈ నలుగురు మనుషులు సంపాదించుకోవటం కంటే కూడా భూమి మీద ప్రతి మనిషి సంపాదించుకోవలసింది ముఖ్యముగా ఒక్కరిని సంపాదించుకోవాలి. నలుగురిని ఒకవేళ సంపాదించుకున్నాం, ఈ నలుగురు కూడా ఏం చేయగలరు అని అంటే ఈ నలుగురు అలా వస్తారు, శ్మశానాన్ని తీసుకెళ్తారు, సమాధి చేసి వెళ్ళిపోతారు. అంతే కదండి ఈ నలుగురు చేసే పని ఏంటంటే శ్మశానం వరకు వస్తారు, సమాధి వరకు వస్తారు. వచ్చిన ఈ నలుగురు ఏం చేస్తారు? సమాధిలో పెడతారు, పెట్టి మట్టేస్తారు, కప్పెడతారు, ఇంటికి వెళ్ళిపోతారు. అంతకు మించి చనిపోయినటువంటి ఆ వ్యక్తి విషయంలో ఇంకేమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని సంపాదించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ నలుగురు చెయ్యలేని ఒక అద్భుతమైన పని ఆ ఒక్కడు చేయగలడు. ఇంతకి ఎవరా ఆయన అంటారా? ఇంతకి ఎవరా ఒక్క ఆయన అంటాడా? ఆయనే యేసుక్రీస్తు. నలుగురిని కాదు, 400 కాదు, వీళ్ళందరికంటే గొప్పవాడు, వీళ్ళందరికంటే ముఖ్యమైన వాడు, ప్రధానమైన వాడు యేసుక్రీస్తు అండి. ఆయన సంపాదించుకోవాలండి. భూమి మీద పుట్టిన తర్వాత ప్రతి మనిషి సంపాదించుకోవాల్సింది ఏమైనా ఉందా అని అంటే ఉంది. అదేంటంటే యేసుక్రీస్తుల వారిని. ఏమంటే యేసుక్రీస్తుల వారిని సంపాదించుకోవటం ఏంటండి? ఇది కొత్తగా ఉంది, మేము ఎప్పుడు వినలేదు. నమ్ముకోవాలన్న మాట మేము విన్నాం, కానీ సంపాదించుకోవాలన్న మాట మేము ఎప్పుడు వినలేదు. మొట్టమొదట మీ దగ్గరే వింటున్నాం. విచిత్రం ఏంటంటే అది నా మాట కాదు, మీరు వినటం మొదటగా వింటున్నారేమో, కానీ అది బైబిల్లో ఉన్నమాటే. అంటే యేసును సంపాదించుకోవాలా? అవును, యేసును సంపాదించుకోవాలట. ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసును సంపాదించుకున్నాడట. అపోస్తలుడైన పౌలు గారు
ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో 3వ అధ్యాయం ఏమంటే 9వ వచనాన్ని మనం చూస్తుంటే క్రీస్తును సంపాదించుకొని ఆ మాట చూడండి ఉందండి బైబిల్లో క్రీస్తును సంపాదించుకొని అన్నాడు అంటే పౌలు అనేటువంటి ఒక దైవజనుడు పౌలు అనేటువంటి ఒక సువార్తికుడు సేవకుడు ఆయన ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఒక ఉత్తరాన్ని ఆయన ఒక లేఖను రాస్తూ అందులో ఆయన యేసు కోసం మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు క్రీస్తును సంపాదించుకున్నాడట ఆయన ఎందుకయ్యా క్రీస్తును సంపాదించుకున్నావు అంటే ఈ లోకంలో నేను ఎంత సంపాదించుకున్నా పొందుకోలేనిది నేను ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా తిరిగి పొందుకోలేనిది అది కేవలం ఒక్క యేసుక్రీస్తుల వారి ద్వారా మాత్రమే నేను సంపాదించుకోగలను ఏంటి అంటే ఈ ప్రాణం అదేంటండి ఈ ప్రాణం పోతే 4 మనుషులు సమాధిలో పెడతారు కానీ సమాధిలో పెట్టినా మరలా నిన్ను బ్రతికించగలిగిన ఒకే ఒక్క ఆయన ఆయనే యేసుక్రీస్తు అందుకే ఎవరిని మనం సంపాదించుకోవాల్సింది ఆస్తుల అవి పోయే ఈ ప్రాణాన్ని కాపాడు 2 4 మనుషుల పోని 4 మనుషులు ఏం చేయగలరు ఎంతవరకు రాగలరు మనతో పాటు అంటే ఈ 4 మనుషులు మనల్ని మోసుకొని శవంగా మారిన తర్వాత పాడ మీదనో పెట్టెలోనో పెడితే మనల్ని ఎత్తుకొని ఎక్కడో ఊరవతలో ఉన్న శ్మశానం దగ్గరకు మనల్ని తీసుకొని రాగలరు ఆ తర్వాత ముందుగా తవ్విన గోతులో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోగలరు అంతవరకే రాగలరు వాళ్ళు కానీ సమాధిలో పెట్టిన నన్ను తిరిగి బ్రతికించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఎవరి వలన కాదు అది కేవలం ఒక ఆయన వలన మాత్రమే అవుతుంది ఆయనే యేసుక్రీస్తు అటువంటప్పుడు నేను ఎందరిని సంపాదించుకోవాలి ఎవరిని సంపాదించుకోవాలి ముందు సంపాదించుకోవాల్సింది ఒకరిని ఆ తర్వాతనే ఇంక ఎవరినైనా కానీ ఈ సమాజం ఏం నేర్పించిందనంటే 4 సంపాదించుకోవాలి అంతటితో ఆగిపోయింది ఎందుకు ఈ 4 అనంటే ఈ 4 కదండి రేపు చనిపోతే తీసుకుని వెళ్ళి పాతేసేది ఈ 4 కదండి రేపు శ్మశానానికి తీసుకుని వెళ్ళిపోయేది మోసేది అందుకే ఈ 4 కావాలి ఈ 4 నిన్ను మోయగలరేమో తీసుకుని వెళ్ళి పాడ మీద పెట్టగలరేమో కాల్చివేయగలరేమో కానీ నిన్ను మళ్ళా తిరిగి బ్రతికించలేరు అలా బ్రతికించగలిగిన ఒక ఆయన ఉన్నాడు ఆయన సంపాదించుకో ఆయన ఎవరో కాదు ఆయన యేసుక్రీస్తు ఆయన అందుబాటులోనే ఉన్నాడు యేసు ప్రభువుల వారు బ్రతుకున్నప్పుడు చాలా మంచి మాటలు చెప్పాడు అందులో ఒక మంచి మాట ఏంటంటే 19వ అధ్యాయం 16వ అధ్యాయం అండ్ మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం మత్తయి సువార్తలో మహానుభావుడు మాట్లాడుతూ 16వ అధ్యాయం 26వ వచనంలో ఒక మనుష్యుడు చెప్తున్నాడు చూసారా ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకున్నాడు ఎంత సంపాదించుకున్నాడటమ్మా ఒక మనుష్యుడు ఎంత సంపాదించుకున్నాడట 100 కోట్ల 200 కోట్ల లోకమంతా సంపాదించుకున్నాడట ఒకప్పుడండి చరిత్రలో క్రీస్తుకు ముందు 4వ శతాబ్దం ఒక ఆయన ఉండేవాడు ఆయనే అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన గ్రీకు సామ్రాజ్యాన్ని ఏమండి ఏలుతున్నవాడుగా గ్రీకు సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా చిన్న వయసేనండి 25 ఏళ్ల వయసు అంటే మంచి యవనం కదండి 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి గ్రీకు వీరుడుగా గ్రీకు చక్రవర్తిగా గుర్రం ఎక్కేసి తన సైన్యంతో పాటు ఏమండి బయలుదేరిపోయాడు యూరప్ నుంచి ఆసియా వైపుకు వచ్చేసాడు వచ్చి ఏమంటే ఆ వస్తున్నటువంటి ప్రతి ఒక్క రాజ్యాన్ని చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి కదా అప్పుడు మన భారతదేశం కూడా అంటే ఒకటిగా ఉండేది కాదు కదా చిన్న ఏమంటే భాగాలుగా ఉండేది అన్ని దేశాల పరిస్థితి అలానే ఉండేది ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ వెళ్ళిపోయాడు మొత్తానికి ప్రపంచాన్ని జయించేశాను అన్న ఆనందంలో ఉండిపోయాడు ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు ప్రపంచాన్ని జయించేశాడు
కానీ ప్రపంచాన్ని జయించినటువంటి ఆ చక్రవర్తికి ఒకరోజు ఒక చిన్ని దోమ కుట్టిందట. కుట్టిన ఆ దోమను బట్టి చలి జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంతో మంచం ఎక్కేశాడు. చాలామంది వైద్యులు వచ్చేశారు, అతను బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశారు, ఆఖరికి చనిపోయాడు. చనిపోయే సమయంలో పిలిచాడు, వైద్యుల్ని పిలిచాడు, డాక్టర్ని పిలిచారు. ఏమన్నాడు తెలుసా, ఎవరైతే నాకు వైద్యం చేశారో నేను చనిపోతాను, నాకు అర్థమైపోయింది, ఇక మీ వల్ల కాదని నాకు అర్థమైపోయింది, వైద్యులుగా మీరు నన్ను బ్రతికించలేరనే సంగతి నాకు తెలిసిపోయింది, కనుక రేపు నేను చనిపోయిన తర్వాత నన్ను మీరే మోసుకొని వెళ్ళాలి శ్మశానానికి. ఎవరు? డాక్టర్లు. ఒకటి. రెండు, నేను చాలా సంపాదించాను, అయితే నేను సంపాదించినది ఏది నేను తీసుకొని వెళ్ళిపోవడం లేదు అనే సంగతి ఈ సమాజానికి, రాబోయే ప్రపంచానికి తెలియాలి. కనుక నా చేతులు ఖాళీగా పెట్టండి కనిపించాలి అందరికీ. అలానే తీసుకెళ్ళిపోయారు. డాక్టర్లే మోసారు. ఎందుకు వైద్యుల చేత మోయించారంటే, వైద్యులు కూడా మనిషి ప్రాణాన్ని కాపాడలేరనే సంగతి తెలియాలి అందరికీ. ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు, ఇంత సంపాదించాడే, ప్రపంచం మీద చక్రవర్తిగా ఉండాలి అనుకున్నాడు, ప్రపంచ ఆధిపత్యాన్ని సంపాదించి ఆఖరికి ఎంతో ధనాన్ని కూడబెట్టుకొని ఏమీ తీసుకెళ్ళక ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాడన్న ఒక నిజం ఎప్పటికీ సమాజానికి తెలియాలి అని, నన్ను మీరు ఎలా తీసుకుని వెళ్ళి సమాధి చేయండి అనేశాడు. ఎంత సంపాదించాడంటే ఈ వ్యక్తి కోసం అని ఏం చెప్పచ్చు, చెప్పండి. లోకమంతా సంపాదించాడు, అంతే కదా, లోకాలు జయించాడు, ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక మనుష్యుడు అని మనం అనుకుంటే, ఇక్కడ ఒక మనుష్యుడు లోకమంతా కూడా సంపాదించేశాడు. అలా లోకమంతా సంపాదించిన ఇతను చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏం దక్కిందన్నట్టు ఆయనకు, ఇప్పుడు వాడికి ఏం ప్రయోజనం? ఏమండి, మీకు అర్థమవుతుందా? ఎందుకంటే సంపాదన పరులందరికీ తెలియాలి, సంపాదనలో మునిగిన వారికి అర్థం కావాలి. చాలామంది అండి సంపాదన అంటే పిచ్చి. ఏమండి, డ్యూటీ చేస్తారు పర్వాలేదు, ఓటీ ఎందుకు, శరీరాన్ని ఇంకా ఎందుకు అంత కష్టపెడుతున్నావు, 8 గంటలు డ్యూటీ సరిపోతుంది కదా, మరలా 8 గంటలు డ్యూటీ చేసి మళ్ళీ వెంటనే మళ్ళీ ఓటికి వెళ్ళిపోతుంటాడు. ఎందుకయ్యా నువ్వు ఇలా చేసి 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 నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని రోగాలు తెచ్చుకొని రేపు నువ్వు సంపాదించినంత కూడా నీ రోగాలు బాగు చేసుకోవడానికి పెట్టినా సరిపోక మరలా అప్పు చేస్తే ఉన్నవి కూడా అమ్ముకోవాలి, ఆఖరికి ఉన్నవమ్మినా నీ ప్రాణాలు ఉంటాయో లేవో అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మనిషికి తృప్తి అనేది లేకపోవటం అండి, తృప్తి లేదు. మనుషులలో తృప్తి కలిగినటువంటి జీవితానికి అలవాటు పడ్డవాళ్ళు మనకు కనిపించటం లేదు. అందుకే సంతుష్టి సహితమైన అంటాడు. సంతుష్టి సహితమైన అంటే అర్థం ఏంటి, మనకు ఏదైతే ఉందో ఏమన్నా మనకున్న దానితో మనం తృప్తి చెందాలి. అన్న వస్త్రములు కలిగి తృప్తి పొందుదము అంటాడు. అన్నము వస్త్రము ఏమండి, అన్నిటికన్నా ప్రాణం. కానీ మనుషులు సంపాదన కోసం పరుగులు పెడుతుంటారు. ఏమండి, సంపాదించుకోవాలంటే ఒకటి, మీ ఆరోగ్యం కంటే సంపాదన ముఖ్యం కాదు. మళ్ళా చెప్తున్నాను, చిన్నప్పుడు ఒక మంచి పాఠం ఉండేదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఎవరండి ధనవంతుడు అని అంటే, ఏ రోగం లేకుండా ఎవరైతే ఉన్నారో వాడే ధనవంతుడు. ఇప్పుడు మీలో ధనవంతులు ఎవరు మీకే తెలియాలి. ధనవంతులు ఉన్నారా? ఉండరు, అందరూ రోగవంతులే. అంటే ఏదో ఒక రోగం ఉంది, లేకుండగా లేదు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఏమన్నాడు, 16వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం, 16వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ 26వ వచనంలో ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం?
ఆ ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు చెప్పేశాడండి. ఆయన అడుగుతున్నాడు సమాజాన్ని, ఎందుకండి సంపాదన అంటున్నారు, ఎందుకు మీ ఆరోగ్యాన్ని మీరు పణంగా పెడుతున్నారు, ఎందుకు మీ ప్రాణాలను తీసుకుంటున్నారు, మీ ప్రాణం కంటే ఎక్కువ ఏమండి మీకు 1 రూపాయలు ఇస్తే మీ ప్రాణం ఇస్తారంటే ఇచ్చేస్తారా చెప్పండి. లేదండి. ఏమండి మీకు 100 ఎకరాలు ఇస్తామండి మీ ప్రాణం ఇస్తారన్నారు అనుకోండి, ప్రాణం లేకుండా నా ప్రాణం లేకుండా నాకెందుకండి 100 ఎకరాలు? వద్దు. మరి ఏది ముఖ్యం అనుకుంటున్నావు? ప్రాణమే ముఖ్యం. ప్రాణమే లేనప్పుడు, ప్రాణమే పోతున్నప్పుడు ఎన్నుంటే ఏంటి, లేకపోతే ఏంటి? ప్రాణం చాలా ప్రాముఖ్యం. కానీ ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడట, చివరికి ప్రాణాన్నే పోగొట్టుకున్నాడట. అడిగేందుకు ప్రాణం పోయింది. ఏమండి ప్రాణం పోగానే ఏమండి వచ్చారు, నలుగురు వచ్చారు, వచ్చి నలుగురు ఏం చేశారు, తీసుకుని వెళ్ళి సమాధి చేశారు, అయిపోయింది. అంటే ప్రాణం పోయిన తర్వాత నువ్వు సంపాదించుకున్నటువంటి సంపాదన అది ఎలా కూడా నువ్వు కాపాడదు, కనీసం మిగిలిపోయే ఒక శవంగా, ఈ మిగిలికి శవంగా మిగిలిపోయిన నిన్ను తీసుకుని వెళ్ళటానికి మనుషులు వచ్చారు. వచ్చిన మనుషులు శ్మశానం వరకు వచ్చారు, అంతే. ఇక అంతేనా జీవితం? ఆ తర్వాత ఇంకేమీ లేదా? ఒకవేళ ఉంది అని అనుకుంటే ఆ తర్వాత ఉన్నటువంటి ఆ జీవితం నీకు ఇవ్వగలిగిన, మరలా తిరిగి నిన్ను బ్రతికించగలిగిన ఆయన ఒకవేళ ఉన్నాడు అనుకుంటే ఆయన కేవలం యేసుప్రభుల వారు మాత్రమేనండి. అందుకే యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో అపోస్తల శిష్యులు మనకు కనబడుతుంటారు. వారిలో ఒక పేతురు గారు ఒకనొక సమయంలో ఏమంటే యేసుప్రభు దగ్గరికి రావడానికి వాళ్ళు ఏం చేశారటంటే వారికున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఈయన దగ్గరకు వచ్చేసారట. అంటే మాకున్న సమస్తాన్ని మేము పోగొట్టుకొని మేము యేసును సంపాదించుకున్నాము, అది ఆ మాటల్లో ఉన్న సారాంశం. ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తుంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఏమంటే మార్కు గారు యేసు ప్రభుల వారి మాటలను ఆయన ఎంత చక్కగా వ్రాస్తున్నాడో మీరు బాగా గమనించగలిగితే, మార్కు సువార్త 10వ 28వ వచనంలో పేతురు గారు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితేమని ఆయనతో చెప్పసాగెను. అంటే యేసు ప్రభువును వెంబడించడానికట పేతురుగారు ఏం చేశారట? ఆయనకున్న సమస్తం ఏముందండి? వరకున్న సమస్తమా? ఒక దోనే, ఒక వల, ఏమండి చేసే వ్యాపారం, ఒక దోనితో వలతో చేసే వ్యాపారాన్ని ఆయన యేసు పిలవగానే, పిలిచిన వెంటనే, ఆయనే కాదండోయ్, యాకోబు గారైనా అదే, యోహాను గారైనా అదే, ఆంద్రే గారైనా అదే, మిగిలిన అపోస్తలు ఎవరైనా అంతే. అందుకే అందరి పక్షాన మాట్లాడుతున్నాడు. మేము అన్నాడు చూసారు అక్కడ పేతురు, మేము సమస్తమును విడిచిపెట్టేశాము. అంటే యేసును వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించేశారు అని అంటే వారికి ఉన్న సమస్తము కంటే ఎవరు ఎక్కువ అనుకున్నారు? యేసు ప్రభు ఎక్కువ అనుకున్నారు. మీకు అర్థమైందా? మనమేమనుకుంటాం? మనకు ముందు మనవి, తర్వాతనే యేసు ప్రభు. ముందు మనకున్న వాటిని మనం చూసుకోవాలి జాగ్రత్తగా, ఆ తర్వాతనే దేవుడు, ఆ తర్వాతనే ప్రభు అని మనం అనుకుంటాం. కానీ వీళ్ళు అలా అనుకోలేదు. యేసు దగ్గరికి రావడానికి, యేసును వెంబడించడానికి, యేసును సంపాదించుకోవడానికి అన్నీ కూడా విడిచిపెట్టి వచ్చారు. మనమైతే రావడానికి ముందు మనమే కండిషన్లు పెడుతుంటాం ప్రభు దగ్గర, ఇదిగో ప్రభువా నాకు కానీ మంచి ఇల్లు ఇచ్చావనుకో నీ దగ్గరికి వస్తానంటాం. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి నువ్వు రావాలి అంటే ఇప్పుడు నీకు ఆయన ఏమి ఇవ్వాలన్నమాట? ఇల్లు ఇవ్వాలి. ప్రభువా నేను నీ దగ్గరికి వస్తాను కానీ నాకు ముందు ఉద్యోగం ఇవ్వు అంటే ఇప్పుడు నీకు, నువ్వు ఆయన దగ్గర రావాలంటే ఇప్పుడు ఆయన నీకు ఏమి ఇవ్వాలి? ఉద్యోగం. అంత రివర్స్లో ఉన్నాం మనం బైబిల్కు. ఇక్కడ వీళ్ళేం చేశారు? ప్రభు దగ్గరికి రావడానికి, ప్రభు యొద్దకు రావడానికి వారుకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చారు. మనమేంటంటే లేని సమస్తాన్ని సంపాదించుకుంటాము, లేని సమస్తాన్ని మీరు మాకు ఇవ్వగలిగితే మేము నీ దగ్గరికి వస్తాము. పిల్లలను ఇవ్వగలవా? వస్తా. ఇల్లు ఇవ్వగలవా? వస్తాను. సమస్యలు పరిష్కరించగలవా? వస్తాను. ఒకవేళ ఇవి ఇవ్వను అని అంటే రాను అన్నట్టే కదా ఆ మాటల్లో. ఏమండి
వీరు వీరుకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరకు వస్తున్నారంటే అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదండి వాళ్ళు. మనం ఏమనుకుంటామంటే ఆ ఏ ఉందిలే వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళట జాలర్లట వాళ్ళకేం తెలివితేటలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ఏమండి మనిషి తెలివితేటలు ఎక్కడ తెలివిగా ఉన్నా లేకపోయినా డబ్బుల దగ్గర మాత్రం చాలా తెలివిగా ఉంటారండి. ఏమండి మీకు తెలియదు డబ్బుల దగ్గర మీకు చదువురాదని ఎవరు మాట్లాడతారా? డబ్బు దగ్గర బైబిల్ ఎందుకు చదువుకోలేదని అంటే ఏమండి మాకు చదువురాదు అంటారు. కానీ మరి డబ్బుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఏమండి ఎంత అండి అంటే నాకు ఏం చదవచ్చాయి ఎంత ఇచ్చారు ఏంటో అంటారా? అస్సలు అనరు. ఆ కాగితాలు ఆ నెంబర్లు అవన్నీ మనకు బుర్రలో ఫిడైపోయి ఉంటాయి. అసలు డబ్బుల దగ్గర ఎప్పుడైనా మోసపోతామా మీరు? అస్సలు మోసపోరు. ఇక్కడ మనం చూస్తుంటే వీళ్ళు మాత్రం సామాన్యులేం కాదండి. వీళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు, వీళ్ళు కూడా చేపలు పట్టేసి అయ్యండి అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు. అటువంటి వీళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించేశారు అని అంటే అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. అయితే వీళ్ళు ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడిస్తున్నారంటే ఇంతకంటే గొప్పది యేసు ప్రభు దగ్గర ఇంకేదో ఉంది, ఇంకేదో గొప్పది ఆయన ఇస్తాడు అనే ఒక నమ్మకం అనే ఒక ఆశ వారిలో ఉంది. అందుకే వీరు వారుకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరకు వచ్చారు. వీరే కాదు, ఇప్పుడు మనం చదువుకున్నాం చూసారా ఫిలిపి పత్రికలో పౌలు గారు ఆయన కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఎక్కడ? మరలా మన ఫిలిపి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. క్రీస్తును సంపాదించుకున్నాడు. క్రీస్తును సంపాదించుకోవడానికి నువ్వేం ఖర్చు పెట్టావయ్యా అని అడిగామనుకోండి పౌలు గారిని. క్రీస్తును సంపాదించుకోవడానికి నువ్వేం ఖర్చు పెట్టావు, నువ్వేం విడిచిపెట్టావు, నువ్వేం వదులుకున్నావు అని పౌలు గారిని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు 8వ వచనంలో ముందు మాటలో? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఎవరు? నేను చాలా పెద్ద ఆయనండి. ఎవరు? పౌలు. చాలా పెద్దవాడు, మంచి అధికారం ఉంది, గుర్రం ఉంది. ఆ రోజుల్లో గుర్రం ఉందంటే ఈరోజు మన కారు ఉన్నట్టు. ఏమండి కారు అంటే? లక్షలు. ఆ రోజుల్లో గుర్రాలు అని అంటే అది సామాన్య విషయం కాదండి. రాజులు, పెద్ద పెద్దవాళ్ళు, చిన్న చిన్న వాళ్ళేమో గాడిదలు కొనుక్కునేవాళ్ళు. మీకు తెలుసు కదా యేసు ప్రభుల వారు ఏమండి మరియమ్మను ఎక్కడ తీసుకెళ్ళాట? యేసు ప్రభుని తన కన్న తల్లి మరియమ్మను గాడిద మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళ స్తోమత అదే. మరి గుర్రాలంటే చాలా పెద్దవాళ్ళు. ఏమండి అలాంటి ఒక గుర్రం పౌలు గారికి, పౌలు గారితో పాటు మరికొంతమంది ఆ సైన్యం, అందులో చాలా పేరు కలిగినటువంటి స్థానంలో ఉండటం, బాగా చదువుకొని ఉండటం, అందులో పరిసయ్యుల సంతతి వాడై ఉండటం, ఇవన్నీ చూస్తుంటానండి. మొత్తానికి చాలా పేరుంది, చాలా పలుకుబడి ఉంది, చాలా డబ్బుంది, అన్నీ ఉన్నాయండి ఆయనకు. అన్నీ ఉన్నా వాటన్నిటినీ కూడా యేసు ప్రభు కోసం, ఆయన యేసు ప్రభును సంపాదించుకోవడానికి ఆయనకున్న వాటన్నిటినీ కూడా ఏం చేశాడట? వదిలిపెట్టేశాడు, నష్టంగా ఎంచుకున్నాడట. అదే అడుగుతున్నావు, ఎందుకయ్యా యేసు ప్రభును సంపాదించుకోవడానికి నీకున్నవన్నీ ఎందుకు నష్టంగా ఎంచుకున్నావు అంటే ఆయన తెలివి తక్కువవాడు కాదు. పోనీలు అక్కడ అపోస్తలు అంటే జాలర్లు, వేలుముద్ర అని ఒకవేళ మనం అనుకుంటే ఈయన వేలుముద్ర కాడు, ఇతని వేలుముద్ర కాదు, ఇతంది పండితుడు, ధర్మశాస్త్రంలో పండితుడు, పాండిత్యం చేసిన వాడేనా? అలాంటి ఇతను ఏమండి ఎన్ని పత్రికలు రాశాడండి? 14 పత్రికలు రాశాడు కదా బైబిల్లో. అంటే కృత నిబంధనలు 27 పుస్తకాలు అంటే 14 ఆయనే రాశాడంటే సగం ఆయనే రాశాడు కృత నిబంధనలో. ఎంత గొప్ప మేధావి, ఎంత గొప్ప జ్ఞాని, ఎన్ని అద్భుతాలు చేశాడు. అవును అంతకు మునుపు ఆయన పరిస్థితి చూసినప్పుడు చాలా గొప్పగా ఉండేవాడు కదా. అంతకు మునుపు చెప్పాను కదా ఎంత గొప్పవాడుగా ఉండేవాడో. ఆయన చుట్టూ ఉన్న వారందరిలో కూడా అతనే చాలా గొప్పవాడుగా ఉండేవాడు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తాను, ఇంత గొప్పవాడయ్యుండి కూడా అతను అతనుకున్నటువంటి ఆ అధికారాన్ని, అతనుకున్నటువంటి ఆ హోదాను, అతనుకున్నటువంటి ఆ ఏమండి ఆ ధనమా, అతనుకున్నటువంటి ఆ పేర సమస్తము నాకు వద్దు, నాకు యేసే కావాలి అని ఆయన యేసును ఎంచుకోవటంలో ఏంటండి అనంటే
ఇక్కడే మనం ఆలోచించాలి, ఇంతకంటే గొప్పది ఏదో యేసు దగ్గర ఉంది, యేసు ఇవ్వగలడు. అదేంటో మనకు అర్థమైతే మనము కూడా ఈరోజు ఆ యేసును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ యేసును సంపాదించుకునే ప్రయత్నంలో మనకున్న వాటిని, మనకున్న సమయాన్ని, అవసరమైతే ఆరోగ్యాన్ని, సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకున్నా పర్వాలేదు. ఎందుకంటే యేసు విలువ తెలిసినవాడు, యేసు ఏమి ఇవ్వగలడో అర్థం చేసుకున్నవాడు యేసు కోసం ఏదైనా ఇవ్వగలడని మళ్ళా చెప్తున్నాను. యేసు ఏమి ఇవ్వగలడు అన్న సంగతిని అర్థం చేసుకున్నవాడు యేసు కోసం ఏదైనా ఇవ్వగలడు. ప్రాణమా? ప్రాణాన్ని కూడానండి చాలా సులువుగా ఇచ్చేస్తారండి ప్రభు కోసం. ప్రాణాన్ని కూడా ప్రభు కోసం సులువుగా ఇచ్చేయగలడు. ఎందుకంటే ప్రాణం కంటే కూడా గొప్పది యేసు ప్రభు ఇస్తాడు కనుక. అసలు మనందరికీ ప్రియమైనదే మన ప్రాణం. అసలు మన ప్రాణం కోసం అంటే మనం దేనినైనా వదులుకుంటామా అంటే దేనినైనా వదులుకుంటాం, తప్ప ప్రాణాన్ని మాత్రం మనం వదులుకోం. అలాంటిది ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఎంచుకున్నారండి ఆ రోజు మీరు ప్రారంభ శతాబ్దంలో సేవకులు, అపోస్తలు కానీ క్రైస్తవులు కానీ ప్రభు కోసం ప్రాణాలు కూడా అంత సులువుగా ఎలా ఇవ్వగలిగారు మీరు ఒక్కసారి ఆలోచించండి. వారు ప్రాణాలు పోతున్నా కూడా యేసు ప్రభును వారు వదులుకోలేదంటే ఏంటి యేసు ప్రభు దగ్గర వారు చూసింది? యేసు ఏమి ఇవ్వగలడని వారికున్న కలిగిన నమ్మకం ఏదో ఉంది. అదేంటో మనకు అర్థం కాక మనం సమయాన్నే ఇవ్వలేము ప్రభు కోసం. ఒకవేళ డబ్బులు ఇవ్వమంటే 10 రూపాయలు ఇస్తాం కానుక, లేదా భోజనం పెట్టమంటే ఒక పూట భోజనం పెట్టగలం, రండంటే ఆ మహా అయితే 10 సార్లు పిలిస్తే కానీ ఒకసారి మనం రాము. ఏంటి ఇలా ఉన్నాం ఏంటి మనం అంటే మనకు యేసు ప్రభు విలువ, ఆయన ఏమి ఇవ్వగలడో ఏమి చేయగలడో అనే సంగతి నీకు ఇంకా అర్థం కాలేదు. మరి ఎవరికి అర్థమైంది? అపోస్తలకు అర్థమైంది. అర్థమైంది కనుక వారు సమస్తమును కూడా వారు విడిచిపెట్టగలిగారు. 1, పోనీ వాళ్ళు సరిగా తెలియలేదు అని మనం కాసేపు అనుకుంటే ఇక్కడ అన్నీ తెలిసిన వాడు ఎవరు? పౌలు గారు. ఏమయ్యా పౌలు గారు, మీరేంటయ్యా మీకున్న సమస్తాన్ని మీరు నష్టంగా ఎంచుకొని మీరెందుకయ్యా ఆయన వెనకాల మీరు పరిగెత్తారు అని అంటే ఆయన చెబుతున్న రీజన్, ఆయన చెబుతున్న కారణం ఏంటి? ఆ కారణమో ఒక్కసారి చూద్దాం. అది నిజమో కాదో మీరు కూడా ఆలోచించండి. అది నిజమని నమ్మితే ఈరోజు నుంచి ఇక యేసు కోసం మేము ఏమైపోయినా పర్వాలేదని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్తారు. ఎటు చూద్దామా? చూద్దాం. తర్వాత మాట అక్కడే ఉందండి, అక్కడే 10వచనంలో. ఏ విధము చేతనైనను, చూడండి ఆ మాట, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలను. ఎలానైనా సరే, ఏ విధంగానైనా సరే నాకు పునరుత్థానము కలగాలి. పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే చనిపోయిన మరలా తిరిగి బ్రతకాలి, లేవాలి. ఈ లోకంలో చావు ఎలాగో ఉంది, ఎలాగో చావాలి అందరూ, కానీ చచ్చిన తర్వాత బ్రతికేది ఎందరు? నా ప్రశ్న. అందరూ చస్తారు. మనిషిగా పుట్టిన తర్వాత పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున ఏదో ఒక విధంగా చావాలి, చావక తప్పదు. అయితే ఇలా చచ్చిపోయిన వారిలో ఎంతమంది మరల బ్రతకగలరు? నువ్వు సంపాదించుకున్నావే మనుషులు 4, ఆ 4 మనుషులను ఏం చేశారంటే సమాధిలో పెట్టారు. ఈ 4 నిన్ను మళ్ళీ లేపగలరా? అసలు వాళ్ళు లేస్తారా? వాళ్ళు లేచేది వాళ్ళకి తెలియదు, వాళ్ళు నిన్నే లేపగలరు? అంటే నువ్వు ఎవరిని సంపాదించుకున్నావంటే చస్తే లేస్తారో లేవరో వారిని నువ్వు సంపాదించుకున్నావు. కానీ నువ్వు చచ్చిపోయినా నిన్ను తిరిగి లేపగలిగిన యేసు నువ్వు సంపాదించుకోగలిగావా? అలా యేసును సంపాదించుకోవడానికి వారు తమకున్న సమస్తాన్ని వదులుకున్నవారు కొందరు, ఇతను కూడా తనకున్న సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకయ్యా అంటే చెప్పేస్తున్నాడు ఆయన, ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుత్థానము కలగవలెనని. నేను అన్ని విషయములలో, మరణ విషయములో కూడా నేను యేసు ప్రభుతో సమానమైన అనుభవం, అంటే ఒకవేళ నీ యేసుక్రీస్తులా మరణిస్తేనే ఒకవేళ పునరుత్థానం అనుకుంటే యేసు ప్రభులా చావడానికి కూడా నేను సిద్ధం.
ఏమండి ఏమిన్నారో ఏంటో నాకైతే తెలియదు, మీరు బైబిల్ గురించి మాత్రం ఇక్కడ మాత్రం ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని అంటే పౌలు గారు ఏ విధంగానైనా సరే ఒకవేళ యేసులా చనిపోతేనైనా యేసులా చంపబడితేనైనా ఒకవేళ తిరిగి లేవడం ఒకవేళ యేసులా చంపబడితేనే పునరుత్థానం అనుకుంటే అలా చావడానికి కూడా యేసు అనుభవించిన శ్రమలు యేసు అనుభవించిన బాధలు యేసు అనుభవించిన కష్టాలు ఆయన భరించినటువంటి ఆ మరణ వేదనలు నేను భరించడానికి కూడా సిద్ధం, నాకు ఎలానైనా సరే పునరుత్థానం నాకు కావాలి, అంటే నాకు మరో జీవితం కావాలి, ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళి సమాధిలో పెడితే మరలా ఈ శరీరం తిరిగి లేవాలి, అది లేస్తుంది, అలా లేవగలదు అని చెప్పడానికి ఒకే ఒక సాక్ష్యం యేసుక్రీస్తుల వారి శరీరమే. యేసుప్రభుల వారు చనిపోయారు, చనిపోయిన తర్వాత ఆయన తీసుకొని వెళ్ళి అదే రోజు సమాధిలో పెట్టారు, అదే రోజు సమాధిలో పెడితే తిరిగి మూడో దినాన్న తిరిగి లేచాడు. ఎలాంటి దేహంతో? సమాధిలో పెట్టిన దేహంతో తిరిగి లేవలేదు మరలా. ఒకవేళ మరలా అదే దేహంతో లేస్తే మళ్ళీ చచ్చిపోతాడు. మరి ఏ దేహంతో లేచాడంటారా? మహిమ దేహం, అక్షయ దేహం, అదే మహిమ శరీరం. మీరు భూమిలో విత్తనం పెట్టారనుకోండి, మరలా విత్తనమే రాదు, మరలా విత్తనం రాదు. విత్తనం పెడితే విత్తనం వస్తే మనం ఎందుకు భూమిలో పెట్టడం దాన్ని? మరి విత్తనం పెడితే ఏమవుతుంది? మొలక వస్తుంది, మొక్క, ఆ తర్వాత చెట్టు, ఆ తర్వాత మహావృక్షం. చూసారా? అలానే ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోతే ఈ దేహమే మహిమ దేహముగా మరలా ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. అందరూ కూడా సమాధి ఏమంటే శ్మశానం వరకు సమాధి వరకు వచ్చారు, వెళ్ళిపోయారు, ఏం చేయలేకపోయారు. కానీ యేసు ప్రభు వస్తాడు. ఒకరోజు యేసు ప్రభుల వారు నాయిను అనేటువంటి ఊరికి వెళ్తున్నాడు. నాయిను అనేటువంటి ఊరికి ఆయన ఆ ఊరికి ప్రారంభంలో ఉన్నాడు శిష్యులతో పాటు. ఆ ఊరిలో నుంచి ఒక శవాన్ని తీసుకుని వస్తున్నారు. ఇంతకీ ఎవరిది ఆ శవం అంటే ఒక కుమారుడు, ఒక తల్లి, ఆ తల్లి విధవరాలు, అంటే భర్త లేడు, ఉన్నది ఒక్కడే కొడుకు. ఈ కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఏం చేశారు? ఉన్నటువంటి ఏమంటే చనిపోయినటువంటి ఆ కుమారుణ్ణి ఊరిలో ఉన్న వారందరూ కూడా, తల్లి ఎలాగో విధవరాలు కనుక ఆ తల్లి ఏడుస్తూ దుఃఖపడుతూ ఆ శవంతో పాటు వస్తుండగా ఆ ఊరిలో ఉన్న మనుషులందరూ కూడా మోస్తూ పాడ మీద తీసుకుని వారు ఊరు బయటకు వస్తున్నారు శ్మశానం దగ్గరికి. యేసు ప్రభుల వారు ఆ ఊరిలోనికి ప్రవేశిస్తున్నాడు. సరిగ్గా ఎదురైంది ఆ శవం. ఆ శవం దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు ఆమెను చూశాడు. లూకాసువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. 7వ అధ్యాయం లూకాసువార్త 13వ వచనంలో యేసు ప్రభుల వారు ఆమెను చూచి ఆమె ఎందు కనికర పడ్డాడట, అయ్యో భర్త లేడు, ఉన్నది కొడుకు, ఈ కొడుకు కూడా చనిపోయాడు అని ఆమె మీద యేసు ప్రభుల వారు కనికరపడి అమ్మా ఏడవద్దమ్మా. సరే, ఏడుస్తున్న వాళ్ళని యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నాడు? ఆయన ఓదారుస్తున్నాడండి. ఆయన ఏడ్చే వాళ్ళని చూస్తే బా ఏమండి, ఆయన తట్టుకోలేడండి, భరించలేడండి. యేసుప్రభుల వారు మంచివాడండి. ఏమండి, మీరు ఎవరైనా ఏడుస్తుంటే చూసి మీరేమంటారు? బాగా ఏడుస్తున్నారులే అంటారా? మీకు అలానే కావాలే అంటారా? ఇంకా ఏడిపిద్దాం అనుకుంటారా? అది యేసుప్రభు మనసు కాదండి. యేసుప్రభు మనసు అయితే ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఏడుస్తున్న వాళ్ళని చూసి ఏడవద్దు. ఒకరోజండి యేసుప్రభుల వారు ఆయనకు వీపు మీద సెలవు పెట్టారు కదా, తీసుకెళ్తున్నారు కదా, అప్పటికి ఆయన కొరడాలతో కొట్టారు కదా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు కదా, అప్పటికి కొరడాలతో కొడితే చర్మం అంతా లేచిపోయిందండి, మొత్తం కూడా నాగలితో చీరను దున్నితే ఎలా అయితే పగిలిపోతుందో నేల, యేసుప్రభుల వారి శరీరం అంతా కూడా వీపు అంతా కూడా పగిలిపోయింది. అలా పగిలిపోయినటువంటి ఆ దేహం మీద శిలువ మారం పెట్టి ఎరుశలేము వీధులు కూడా తీసుకుని వెళ్ళిపోతుంటే రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. అది చూసినటువంటి స్త్రీలందరూ కూడా ఆయన చూసి ఏడుస్తున్నారు. అప్పుడు ప్రభు ఈయన కోసం ఏడుస్తుంటే అప్పుడు ప్రభు వాళ్ళని చూసి ఏమన్నా తెలుసా, అమ్మ మీరు నా కోసం వద్దు, ఏడవద్దు, నా కోసం ఏడవకండి, నా కోసం మీరు ఏడవకండి. అంటే యేసు ప్రభుల వారు అండి ఏడుస్తే చూసి తట్టుకోలేడండి ఆయన. మీరేం చేస్తున్నారు? మీరు మంచిగా ఉన్న వాళ్ళని కూడా ఏడిపించే రకాలు. వాళ్ళు మంచిగా ఉంటే చూసి తట్టుకోలేరు. మనం ఏంటంటే ఆయనేమో ఏడుస్తున్న వాళ్ళని చూసి భరించలేడు, మనమే మంచిగా ఉన్న చూసి భరించలేము మనం. ఏమండి, మీరు చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు కదండి, అసూయపరులు, ఓర్వలేని వారు. వాళ్ళు బాగుంటే ఏడు ముఖం పెడతాడు, ఈడు
వాళ్ళు బాగుంటే నీకెందుకు ఏడు మొగం? వాళ్ళు బాగున్నారు కాబట్టే అంటాడు అంతే. అందుకే వెనకాల ఆటలు వెనకాల చూడండి, ఒక మాట రాసి పెడుతుంటారు, నన్ను చూసి మీరు ఏడవకండి రా అని. ఎందుకంటే ఏడు మొగాలు మనకు తెలుసు. ఆడ ఆటోలు వెళ్ళిపోతుంటే, కార్లో వెళ్ళిపోతుంటే వెనక నుంచి చూసినవా వాడు అలా వెళ్ళిపోతున్నాడో అని ఏడుస్తుంటావు కాబట్టి నన్ను చూసి ఏడవకరా అన్నాడు. ఒకవేళ కాదని ఏడిచావనుకో, ఇప్పుడు నన్ను నువ్వు ఆటోలో వెళ్ళిపోవడం చూస్తున్నావు, రేపు పొద్దున్న నేను ఏమైపోతావు తెలుసా, మరలా మ్యాజిక్ ఎక్కుతా, అక్కడి నుంచి కార్ ఎక్కుతా, అక్కడి నుంచి ఇంకేదో ఎక్కుతా, నువ్వు మాత్రం అక్కడే ఉండి ఏడుచుకుంటూ ఉంటావు. ఎందుకంటే నీ ఏడుపై నాకేమవుతుంది, అది ఎదుగుదల. ఏమండి, మనం ఏమో మంచి గుండోళ్ళని చూసి ఏడుస్తుంటారు, తప్పు. మంచి గుండోళ్ళని ఏడిపించకూడదు కూడా. మరి యేసుప్రభుల వారు ఎవండి ఏడుస్తున్నటువంటి కుమారుని పోగొట్టుకున్న ఆ స్త్రీని చూసి ప్రభు ఏం చేస్తున్నాడు? అమ్మా అమ్మా ఏడవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా, చూసారా, ఆ పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిపోయారు. నలుగురు మోస్తున్నారు కదా, మోసేవారు ఎంతమంది? నలుగురు. నలుగురు వచ్చారా? వచ్చారు. వచ్చిన నలుగురు మోస్తున్నారా? మోస్తున్నారు. ఈ నలుగురు ఏం చేయగలరంటే మోయగలరు శవాన్ని, కానీ బతికించగలరా? బతికించలేరు. మోయిచున్నవారు నిలిచిరి, ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఎలా లేచాడండి? యేసు ప్రభు చిన్నవాడలే అని పలికిన ఆ మాటల్లో జీవం, ఆ జీవమే ఆ కుమారుణ్ణి బ్రతికించింది. యేసు ప్రభుల వారంటే ఏమనుకుంటున్నారు? జీవం. అందుకే 11వ అధ్యాయంలో అంటాడు యోహాను సువార్తలో, పునరుత్థానమును జీవమును నేనే పునరుత్థానాన్ని, నేనే జీవమును. ఈ నలుగురు వాళ్ళకే జీవం ఉండదు. వాళ్ళ జీవం ఏంటి? వాళ్ళు ఏమైనా మోయగలరు అంతే. నువ్వు చచ్చిపోతే తీసుకెళ్ళి జాగ్రత్తగా పాతి పెట్టగలరు తప్ప వాళ్ళెవరూ నిన్ను బ్రతికించలేరు. వారినైనా, నిన్నైనా, నన్నైనా, ఎవరినైనా లేపగలిగిన, బ్రతికించగలిగిన ఒకే ఒక్క ఆయన, ఆయనే యేసు ప్రభుల వారు. అందుకే నువ్వు సంపాదించుకోవలసింది ఈ జీవితంలో ఒక్కరిని. ఎవరు ఆ ఒక్కరు? యేసు. ఏం చేయగలడు? నువ్వు చచ్చిపోయినా నిన్ను తిరిగి బ్రతికించగలడు గనుక ఆయన నమ్ముకోవాలి, ఆయన సంపాదించుకోవాలి. ఆయన సంపాదించుకుంటే చాలండి. నలుగురు ఏంటండి, 400 మంది వచ్చేస్తారు. 400 మందిని అవసరమైతే 4000 మంది కూడా వస్తారు. మొట్టమొదటిగా నువ్వు సంపాదించుకోవాల్సింది యేసుక్రీస్తును. యేసును సంపాదించి కొనక నువ్వు 4 కోట్లు సంపాదించినా, 400 కోట్లు సంపాదించుకున్నా, 100 మంది మనుషులు సంపాదించుకున్నా, నువ్వు తిరిగి లేవడం మాత్రం జరగదు. నీకు పునరుత్థానం లేదు, నీకు జీవం లేదు. అందుకే ఈరోజు ఈ పాఠం, అందుకే ఈరోజు ఈ అంశం, మనిషి సంపాదించుకోవలసింది నలుగురినా ఒక్కరినా? ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని? నలుగురిని సంపాదించుకుంటే మేలా, ఒకరిని సంపాదించుకుంటే మేలా? ఒక్కరిని. ఎవరా ఒక్కరు? యేసు ప్రభు. ఏంటా మేలు? ఈ నలుగురు సమాధి చేస్తారేమో, కానీ యేసైతే సమాధి నుంచి లేపుతాడు. అందుకే నేను ఆ ఒక్కడి సమాధి నుంచి లేపగలిగిన ఆ యేసును నేను సంపాదించుకుంటాను అని. మీరు ఆయన సంపాదించుకోవటం అంటే నమ్ముకోవటం అని కాదు, నమ్మకంగా బ్రతకడం. ఆయన కోసం మీ సమయాన్ని ఇవ్వండి, మీ ఆరోగ్యాన్ని ఇవ్వండి, అవసరమైతే మీ ధనాన్ని ఇవ్వండి, అవసరమైతే అవయవాలు, అవసరమైతే ప్రాణమైనా పర్వాలేదు. ఎందుకంటే ఆ తర్వాత దొరికేది, ఆ తర్వాత వచ్చేది అసలైన జీవితం. ఆ జీవితం ఆయన ఇవ్వాలి అని అంటే ఈ జీవితాన్ని ఆయన కోసం మనం ఏం చేద్దాం? ఇచ్చేద్దాం. అపోస్తలులు అన్నీ ఇచ్చారు, జీవితాలు ఇచ్చేశారు. పౌలు గారు అన్నీ వదులుకున్నాడు, ప్రాణాన్ని కూడా వదులుకున్నాడు. మరి మనం కూడా అవసరమైతే అన్నీ ఇద్దాం, అవసరమైతే ప్రాణమైనా ఇచ్చేద్దాం. అప్పుడే ఆయన మళ్ళీ తిరిగి లేపుతాడు. ఆయన వస్తాడు మరలా. ఎప్పుడు లేపుతాడని అనకండి, ఆయన వస్తానన్నాడు. రెండో మారు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని సమాధుల దగ్గరికి ఆయనే వెళతాడు.
అన్ని సమాధుల దగ్గరకు ఆయనే వెళతాడు, లే అంటాడు సమాధిలో నుంచి. సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ మరలా దేహాలు ధరించుకొని భూమి మీదకి రావాలి, ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళాలి. అందుకే ఆ ఒక్కడైన యేసు ప్రభుల వారిని మనం సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలకు చెప్పవలసిన, మీ పిల్లలకు నేర్పించవలసిన ఒక చక్కని పాఠం అంశం, నలుగురిని కాదు ఒక్కరిని అని, ఆ ఒక్కరే మీరు మా కొరకు ఈ లోకానికి పంపి మా పాపాల కొరకు సిలువలో మీరు చంపిన, మా కొరకు చంపబడిన మీ కుమారుడు మా రక్షకుడైన యేసు స్వామి. పునరుత్థానము ఆయనే, జీవము ఆయనే కనుక ఆయన ఎందే మాకు నిత్య జీవం ఉన్నదని మేము ఎరిగి తండ్రి, ఆయన సంపాదించుకున్నటలో అవసరమైతే దేనినైనా మేము వదులుకోవటానికి, ఆఖరికి ప్రాణాన్నైనా మేము పోగొట్టుకొని ఆయన ఇచ్చేటువంటి ఆ పునరుత్థానం, ఆయన ఇచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని మేము సంపాదించుకొని మీ చెంతకు చేరే ధన్యత మాకు ఇవ్వండి. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటల చేత మీ బిడ్డలందరి హృదయాలను నింపండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రసాదంపాడు కళాశాల, అలానే తమ్ముడు కిషోర్, తనకు సహకారులుగా ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి నాయన సంఘాలు, కాపరులు, మా సహోదరులు అహరోను గారు, ఇంకా ఎందరైతే సహకరించారో వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు మా తండ్రి గారికి, జయశల గారికి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని, వెళుతున్న మాకును, విడిచి వెళుతున్న మీ పిల్లల కుటుంబాలకును మీ కాపుదల, మీ సంరక్షణ, పరసంబంధమైన దీవెనలు మెండుగా అనుగ్రహించమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. హే ఆహా.